స్వాగతం సుస్వాగతం వార్తా వారధికి స్వాగతం. ఈనాడు మనం ఈ వార్తా ఛానల్ ద్వారా సినిమాలకు సంబంధించిన, వెబ్ సిరీస్ కి సంబంధించిన, ఓటీటీలకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన, ఎడ్యుకేషన్ కి సంబంధించిన, టెక్నాలజీకి సంబంధించిన వార్తలు ఇక్కడ తెలుసుకుందాం. ఏ సినిమా ఎక్కడ ఉంది అనే విషయాన్ని మీకు చేరవేస్తుంది వార్త వారధి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వార్త వారధిలో ప్రస్తుతం ఉండేటువంటి ట్రెండింగ్ టాపిక్ అయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అఖండ మెజార్టీ చేకూర్చారు. కొత్త జిల్లాల ప్రకారం ఏ అభ్యర్థి గెలుపొందాడు అనే విషయాన్ని మెజార్టీతో సహా తెలియజేస్తున్నా. మొదటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బెందాలం అశోక్ 39,783 మెజార్టీతో గెలుపొందాడు. తరువాత పలాస గౌతు శిరీష 40,350 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత టెక్కలి కె అచ్చెన్నాయుడు 34,435 మెజారిటీతో గెలుపొందారు. పాతపట్నం ఎం గోవిందరావు 26,526 మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం గోండు శంకర్ 52,521 మెజారిటీతో గెలుపొందారు. ఆమదాల వలస కోన రవికుమార్ 35,032 మెజారిటీతో గెలుపొందారు. ఎచ్చెర్ల ఎన్ ఈశ్వరరావు 29,089 మెజారిటీతో గెలుపొందారు. నరసన్నపేట బొగ్గు రమణమూర్తి 29,371 మెజారిటీతో గెలుపొందారు. నగరం జిల్లా రాజాం కుండ్రు మురళి 20,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బొబ్బిలి ఆర్వీఎస్ కేకే రంగారావు 44,648 మెజార్టీతో గెలుపొందారు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ 25,301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చీపురుపల్లి కిమిడి వికలా వెంకట్రావు 11,971 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెక్స్ట్ లోకనం నాగమాధవి నెల్లిమర్ల నుంచి 39,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయనగరం నుంచి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు 60,609 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి 38,790 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జయకృష్ణ 13,291 మెజారిటీతో గెలుపొందారు. కురుపాం తోయక జగదీశ్వరి 23,500 మెజారిటీతో గెలుపొందారు. పార్వతీపురం విజయ చంద్ర బోనెల 24,414 మెజారిటీతో గెలుపొందారు. సాలూరు గుమ్మిడి సంధ్యారాణి 13,733 మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లాలోని మొట్టమొదటి నియోజకవర్గం భీమిలి, దీని నుంచి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి వి రామకృష్ణ బాబు 70,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం బెస్ట్ పిజీవీఆర్ నాయుడు 35,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం సౌత్ ఎంసీ కృష్ణ యాదవ్ 64,594 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు 47,534 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజు ఒక పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనకాపల్లి జిల్లా నుంచి మొట్టమొదటిగా చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు 42,189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వి మోడుగుల నుంచి బండారు సత్యనారాయణ 28,026 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనకాపల్లి నుంచి కొలకాల రామకృష్ణ 65,764 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెందుర్తి నుంచి పంచకల రమేష్ 81,870 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. యలమంచిల నుంచి ఎస్ విజయ్ కుమార్ 48,956 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాయకరావుపేట నుంచి వంగపూడి అనిత 43,727 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నర్సీపట్నం నుంచి సిహెచ్ అయ్యన్న పాత్రుడు 24,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అల్లూరు సీతారామరాజు జిల్లాల నుంచి అరకోలోయ నుంచి రేగం మత్స్యలింగం 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పాడేరు నుంచి ఎం విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజార్టీతో గెలిపిందారు. ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అన్న అంటే అందరూ టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ వరకే చెప్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ రంపచోడవరం నుంచి మిర్యాల శిరీషాదేవి 9,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాకినాడ జిల్లా నుంచి మొదటగా తులి యనమల దివ్య 15,177 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పత్తిపాడు నియోజకవర్గం నుంచి పరువుల సత్యప్రభ 38,765 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 70,279 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ 72,040 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వర రావు 56,572 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప 40,451 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ 52,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటగా కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నుంచి చూద్దాం. రామచంద్రాపురం వాసం శెట్టి సుభాష్ 26,291 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత మిమ్మిడివరం దాట్ల సుబ్బరాజు 38,736 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత అమలాపురం ఏ ఆనందరావు 38,628 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజోల్ నుంచి దేవర వరప్రసాద్ 39,011 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పి గన్నవరం నుంచి గడ్డి సత్యనారాయణ 33,367 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొత్తపేట బండారు సత్యానందరావు 56,479 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండపేట వేగూళ్ళ జోగేశ్వరరావు 44,435 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20,850 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ 34,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదివాసు 71,404 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొవ్వూరు ఎం వెంకటేశ్వరరావు 33,946 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.